తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. ఓదేలు గారు, సత్యనారాయణ గారు, దివాకరరావు గారు అడిగిన ప్రశ్న, రాష్ట్రంలో చేపడుతున్న కొత్త భూగర్భ గనుల సంఖ్య ఎంత? 5.17 MTPA మొత్తం రేట్ల సామర్థ్యంతో రాబోయే సంవత్సరాల్లో 6 కొత్త భూగర్భ గనులను ప్రారంభించాలని చెప్పి ప్రణాళిక రూపొందించి గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభం చేయించడం జరిగింది అధ్యక్ష. అలాగే బి ప్రశ్న వివరాలను అడిగినారు. వివరాలు, కాశీపేట 2 ఇంక్లైన్ మందమరిలో 0.47 మిలియన్ టన్ల వార్షిక ఉత్పత్తితో, అదేవిధంగా KK6 ఇంక్లైన్ మందమర్రి 0.80, కొండపురం గాని మణుగూరు 0.70, రామపురం ఫాస్ట్ షాప్ బ్లాక్ కొత్తగూడెం 1.40, లాంగ్వాల్తో KTK3 ఇంక్లైన్ భూపాలపల్లి 1, KTK5 ఇంక్లైన్ విస్తీర్ణం భూపాలపల్లి 0.80 సామర్థ్యంతో మొత్తం 5.17 MTPA సామర్థ్యంతో చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా మూడో ప్రశ్న, ఉపాధి అవకాశాల సంఖ్య ఎంత అని అడిగినారు. మొత్తం ఈ 6 గంటల ద్వారా కొత్తగా 4062 మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. ఇది సుమారు 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సింగరేణి విస్తరించినటువంటి ఒక సమస్య. ఇప్పటికే సింగరేణి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు సింగరేణి కార్మికుల ఇళ్లల్లో, సింగరేణి కార్మిక కుటుంబాల్లో ఒక ఆరాధ్య దైవంగా మరి కనబడుతూ ఉన్నది ఇది వాస్తవం. కేసీఆర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు ఇచ్చినటువంటి హామీలే కాకుండా మరి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి సింగరేణి కార్మికులను మరి వారు ఉద్యమ స్ఫూర్తిని గ్రహించి మొట్టమొదటిగా తెలంగాణ ఇంక్రిమెంట్ను ప్రకటించినటువంటి ఘనత సీఎం గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భాన్ని మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆనాడు సీమాంధ్ర ఉమ్మడి పాలనలో ఉన్నటువంటి తీవ్ర నిర్లక్ష్యానికి గురైనటువంటి మన సింగరేణి ఏనాడు కూడా గత 30-40 సంవత్సరాలుగా కొత్త గనులు కూడా నోచుకునే పరిస్థితి. అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విజన్ 2020లో కూడా సింగరేణి లేని పరిస్థితి కనబడ్డది. కానీ ఈనాడు కేసీఆర్ గారు మరి 6 కొత్త గనులు ఏర్పాటు చేసి ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వారు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ లాంటి మరి సింగరేణి, మరి లాభాల వాట ఆనాడు సీమాంధ్ర పాలనలో 17% మించినటువంటి సందర్భం లేదు. కానీ ఈనాడు మరి లాభాల వాటను మరి సీఎండి గారు వచ్చిన తర్వాత, అదేవిధంగా మన ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీధర్ గారు మన నాయకత్వంలో 25% లాభాల వాటిచ్చి ఇలా సింగరేణి కుటుంబాల్లో ఆనందం కనబడుతున్నది. ఇలా ఒక్కొక్కరు 1 లక్ష రూపాయల జీతం కూడా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా కనబడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా ఒక 2 మినిట్స్ రిలేటెడ్ ప్లీజ్, ఒక 2 మినిట్స్ 12 నియోజకవర్గాలు మేడం అధ్యక్ష, సభ్యులున్నారు మాట్లాడేవారు, గతంలో ఎవరైనా గనులలో నిజంగా అది సింగరేణి గనులు కాదు అధ్యక్ష, అది మృత్యు గృహారాలు. గనులకు పోయి బయటకు వచ్చేంత వరకు మరి నమ్మకం లేని పరిస్థితుల్లో ఇలా సింగరేణి కార్మికులు ప్రమాదానికి గురై చనిపోతే 25 లక్షలు ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వానికి దక్కుతాయని చెప్పి ఇలా గొప్ప చెప్పుకుంటా ఉన్నాను. గతంలో 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి చేతులు దొరుకున్న ప్రభుత్వాలు ఉండే, ఇలా నేచర్లో చనిపోయిన వాళ్ళకి 15 లక్షలు ఇచ్చి మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే సందర్భం ఉన్నది. అదేవిధంగా సకల జనుల సమ్మెకు గతంలో ఏ చరిత్ర ప్రపంచ చరిత్ర చూసినా కార్మికులు సమ్మె చేస్తే కార్మికుల సమ్మెకు వేతనాన్ని ఇచ్చినటువంటి ఏకైక సంస్థ సింగరేణి సంస్థ, మన తెలంగాణ బుగ్గాని కార్మిక సంఘం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే ఇచ్చినటువంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 1981 నుంచి మరి వృత్తి పన్ను సింగరేణి కార్మికులకు రద్దైనటువంటి వృత్తి పన్నును మరి రద్దు చేసినటువంటి 81 నుంచి వృత్తి పన్ను ఉండే, రద్దు చేసిన సంగతి కూడా మన కేసీఆర్ కి దక్కుతుందని చెప్పి సందర్భం మనం చేస్తూ, అదేవిధంగా అదే ప్రశ్న రిలేటెడ్ మేడం, 5,000 నుంచి 7,000 మంది ఉద్యోగాలు ఇవ్వడము, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 3,200 ఉద్యోగాల్ని మరి ఒకేసారి ఇవ్వడం, గతంలో మరి డిపెండ్ ఉద్యోగాలను నెలకు 25-30 ఇచ్చే పరిస్థితి ఉండే, అన్నింటినీ కూడా 3,200 ఉద్యోగాలను కూడా ఒకేసారి ఇవ్వడం జరిగింది. అంతకంటే ముఖ్యం ఏంటంటే
గతంలో కార్పొరేట్ వైద్యం తల్లిదండ్రులు లేకుండే ఇలా సింగరేణిలో కేసీఆర్ గారు స్వయంగా పరిశీలించి తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం ఇవ్వడం నిజంగా ఒక చరిత్ర అని చెప్పి 120 సంవత్సరాల కాలంలో ఇది ఒక చరిత్ర అని చెప్పి మనం చేస్తున్నాం మేడం. అదేవిధంగా 10 లక్షల రూపాయలు సింగరేణి కార్మికుడు ఇల్లు కట్టుకోవాలంటే, సింగరేణి కార్మికుడు ఇల్లు కట్టుకోవాలంటే మరి కుటుంబాన్ని దాదాలి, కుటుంబానికి మరి చదువు తెప్పించాలి, అనేక సమస్యలు ఉన్న కాలంలో వారు అదే గుడిసెలు ఉండి ఇలా దీపే క్రమంలో వాళ్ళు డబ్బులకు బదులు మరి జబ్బులు మూటగట్టుకునే పరిస్థితిలో ఇలా కేసీఆర్ గారు గమనించి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారు దక్కుతుంది. గత 127 సంవత్సరాలుగా అంబేద్కర్ జయంతిని మరి హాలిడేగా ప్రకటించాలని చెప్పి అనేక డిమాండ్ ఉన్నప్పుడు కూడా ఏనాడు ప్రకటించలే కేసీఆర్ గారు. ఇలా అంబేద్కర్ జయంతిని హాలిడేగా ప్రకటించడం కాకుండా ఇలా సంక్రాంతి పండుగను, ముస్లిం పండుగను, క్రిస్టియన్ పండుగలను మరి పిహెచ్డిగా ప్రకటించడం నిజంగా సింగరేణి కార్మికుల అదృష్టంగా. దీనికి సంబంధించి భవిష్యత్ లోపల ఈ ఆర్గన్లతో పాటు మరిన్ని గన్లను మరి అండర్గ్రౌండ్ మాలను ఓపెన్ చేసి మరింత ఉపాధి అవకాశాలు కల్పించాలని మనం చేస్తూ దీనికి రిలేటెడ్ గా ఎస్టీపీపీ మనకు సింగరేణి పవర్ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, దాంట్లో కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉన్నారు, వారు కూడా జనుకో భూపాలపల్లి మాదిరిగానే మరి ఇక్కడ వీళ్ళు కూడా వేతనాలు పెంచాలని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, శ్రీరాంపూర్లో ఈ కొత్త 6 బొగ్గు బావులకి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నా నియోజకవర్గంలో ఉన్న రాంపూర్ షాఫ్ట్ బ్లాక్కి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో 14 లక్షల టన్లు ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే మైన్కి అక్కడ కంటిన్యూస్ మైనర్ టెక్నాలజీతో చేస్తారని చెప్పి ఆ రోజు ఇచ్చిన వివరాలు ఈరోజు ఇచ్చిన వివరాలు కూడా కనపడతా ఉంది. సో నా ప్రశ్న ఏంటంటే మంత్రి గారికి, ఈ కంటిన్యూస్ మైనర్ టెక్నాలజీ అనేది చాలా పాత టెక్నాలజీ, ఇప్పటికే భారతదేశంలో వాడుతున్న ప్రాంతాల్లో మన ప్రాంతంలో కూడా చేసే టెక్నాలజీ ఇది వాడుతూ ఉన్నాం. దీన్ని ఈ కొత్తగా షాఫ్ట్ బ్లాక్ వేసేది మనం నా తెలిసి భారతదేశంలో ఉన్న డీపెస్ట్ బ్లాక్ వేసేది ఇదే. సో దానికోసం మనం చేస్తున్న టెక్నాలజికల్ అడ్వాన్సెస్లో వాడుతున్న పద్ధతులు ఏంటి, ఎన్వైరన్మెంటల్ సేఫ్టీ కోసం మనం పనిచేసే కార్మికుల సేఫ్టీ కోసం మనం చేసే పరిస్థితులు ఏంటి, దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి టెక్నాలజీస్ వాడుతున్నప్పుడు ఇంత